గుడ్ మార్నింగ్ పేరెంట్స్, కాన్వాన్ నమస్కారం. పిల్లల కాలేజీలు ఈరోజు అజంతా క్లోజ్ చిత్రం, అంటే అజంతా చిత్రాలు అనేవి ఏపీల తొందరగా అయితే లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో అజంతా క్లోజ్ అంటే పూర్వకాలం మనకి ఇప్పటికీ బండి తెచ్చినట్టు గృహాలు వాటి యొక్క ప్రాధాన్యత సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఏ విధంగా ఉన్నాయని చెప్పడమే ఈ పాఠ ఉద్దేశం. ఈ పాఠం రచించినారని నా వెంకటేశ్వరరావు గారు. ఈయన ఈ కాలేజ్ అంటే 1908 జన్మించారు. స్వలగ్న అంటే మనకి కృష్ణా జిల్లానే కౌతరంలో ఉంటారు. రచనలు ఏంటంటే నరకంలో వచ్చేందుడు నాదవారి మాట మొదలున్నవైన రాయడం అనేది జరిగింది. ఇక దీని ఉద్దేశం ఏంటంటే భారతీయ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల విన్నట్లో కూడా నిర్లక్ష్యానికి స్వార్థానికి పాడైపోతున్నాయి, వాటిని పరిరక్షించడమే మన బాధ్యత అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక రెండోది ఏంటంటే దీంట్లో ప్రక్రియ, ప్రతి లక్షణంలో ప్రక్రియ ఉంటుంది. ప్రక్రియ ఏంటంటే యాత్ర రచన అంటాం. యాత్ర అంటే రచయిత గారు తను చేసిన యాత్ర ఈ విధంగా ఉంది చిత్రించడమే యాత్ర రచన అంటారు. ఈ పాఠం అజంత చిత్ర పాఠంలో పెడితే ఒక దృశ్యాన్ని వర్ణించడం ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొన్ని అంశాలను పూర్తి స్థాయిలో మనం ఎలా ఉంటుందంటే దాన్ని అభినయించినప్పుడు దాన్ని వ్యక్తం చేయడం అనేది అంటే బాగా అందంగా ఉందనగా లాట్ ఆఫ్ చిత్రం అలాగా వర్ణించడం సాధ్యమయ్యే పనులు కాదు. నేను ఒకసారి ఆల్రెడీ అజంతా ఎల్లోరా గుహ చూడడానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత మా స్నేహితులు అందరూ అడిగారు అజంతా ఎల్లోరా గుహ ఎలా ఉన్నాయని అడిగితే వాళ్ళకి నేను క్లుప్తంగా కానీ విస్తారంగా కానీ సమాధానం చెప్పలేకపోయాను. దానికి కారణం ఏంటంటే నేను అక్కడ అజంతా గృహాలని చూడడంతో పాటుగా పూర్తిగా దాన్ని ఏంటంటే అనుభవించాను, కాబట్టి దాన్ని ఆ దృశ్యాలు ఎంత బాగుందో చెప్పడం అనేది సాధ్యం కాలేదు. ఈ అజంతా అనేది ఎక్కడ ఉందంటే మనకి అజంతా చిత్రాలు అనేది ఎక్కువగా మనకి అజంత చిత్రాలు ఎలా ఉన్నాయంటే ఈ అజంత చిత్రాల్లో చెప్పుకోదని కూడా అజంత చిత్రాలు రెండు కొండలు అంటే అటు కొండ ఇటు కొండ ఈ రెండు కొండల మధ్యనే ఆ దృశ్యాన్ని ప్రతిబింబించడానికి ఒక నది ఉంది, దాని పేరే వఘూరా నది అంటారు. ఆ వఘూరా నది ఎలా పుట్టిందంటే రెండు యొక్క పాయలు రెండు యొక్క గోడ ఈట్ల మధ్య జరిగింది, రెండు కొండల మధ్య నుంచి పుట్టినటువంటి అఘోరా నది ప్రవహిస్తుంది. ఆ అఘోరా నది ఎలా ఉందని తెలియడం కోసం కానీ ఒక సాహసయాత్రికుడు ఏం చేశాడంటే ఒక దృశ్యాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ అంతవరకు ప్రపంచానికి సాధ్యం కాని ఒక దృశ్యాన్ని చూడగలిగాడు అతను. ఎందుకోసం అంటే సాహసం ముందుకు వెళ్ళాడు, వెళ్తున్న కొద్ది కూడా తనకు ఒక రకమైన శ్రద్ధ కనపడుతుంది. ఆ శబ్దం ఏంటబ్బా అని గమనించుకుంటూ సాహసయాత్ర ముందుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి కొండ దిగిన ఎక్కుతాడు, మళ్ళీ ఎక్కిన కొండ దిగుతాడు. దిగిన తర్వాత కింద వగవరణ ఉంటుంది కానీ దానికి నది గట్టినాన్ని అప్పుడు ఏం చేశారంటే కొంత రచయిత అభిప్రాయం ఏంటంటే వెళ్ళిన వ్యక్తి సాహసుడు పక్కన ఉన్న కొండను గురిచి నది పక్కనే గట్టి వేసినట్టుగాను నడ్డానికి తర్వాత రెండు ఆటలు పాయల మధ్య కూడా ఒక గట్టి వేసినట్లు కూడా చెప్పడమే జరుగుతుంది. ఆ రకంగా గట్టి వేయబడ్డదని ఆ సహజయాత్రలో తెలుస్తుంది. అందుకనే పైన కొండ కింద కొండ చుట్టూ కూడా కొండల మధ్య ఉన్న అవగాహన చూసినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఒక స్వప్న జగతి అంటే ఇది ఒక స్వర్గలోకము అన్న ఫీలింగ్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అయితే ఈ అజంత చిత్రాల్లోని దృశ్యాలు చూసినప్పటికీ ముందుగా మనకు అనిపించేది భారతీయ చిత్రకళ ఎంత గొప్పదో, ముందు వెనుక కూడా అజంత చిత్రాల గొప్పతనం గురించి మనకి తెలుస్తుంది. ఈ అజంత చిత్రాలు చూసినప్పుడు మనకి ఇందులో ఇంచుమించుగా నది ఎలా ఉందంటే ఎంత అంటే 250 అడుగులు ఎత్తు నుంచి కిందకి పడి అది చేసే శబ్దము చుట్టూ నా ప్రకృతి చూడడానికి అందరూ కూడా ఉద్దులైపోతూ ఉంటారు. ఇలా జరిగిన తర్వాత దీన్ని ఇంచుమించుగా ఒక 9-10 శతాబ్దాల పాటు ఎవరు కూడా బాహ్య ప్రపంచానికి రాకుండా పోయింది. అయితే ఈ అజంత గృహాలు ఏ రకంగా ఉన్నాయంటే మేజర్ గిల్ అనే అతను 1819 సంవత్సరంలో తనకు వేట ఆడుకుంటూ ముందుకు వెళ్తాడు. వెళ్తున్నప్పటికీ అతనికి జంతువు తరుముకుంటూ ముందుకు వెళ్తాడు. వెళ్ళేసరికి ఆయనకి ఒక రకమైన శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం ఏంటబ్బా అని ఇతను కూడా ఏంటంటే గమనించుకుంటూ ముందుకు వెళ్తాడు. వెళ్ళి కొండ ఎక్కి మళ్ళీ కొండ దిగాడు. కొండ ఎక్కి కొండ దిగేటప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి ఏం కనబడుతుందంటే మనకి అఘోరణది కనబడుతుంది. అక్కడ వాలుగా ఉంటుంది. ఆ వాలు దగ్గరికి వెళ్ళాడు అఘోరణ. అఘోరణది ఒక మంచుకి వెళ్ళేటప్పటికి అఘోరణది ఉంది, రెండో మంచుకి ఉన్నప్పటికీ మనకి కట్టడాలు కనపడతాయి. ఏంటి అబ్బాయి కట్టడాలు చూసినప్పటికీ చూస్తాడు. అప్పుడు ఏం చేసినట్టినా ఆ కట్టడం యొక్క రెండో కట్టడం పైకి ఎక్కి చూస్తాడు. దాన్నే ప్రప్రదంగా అందరూ అంటే ప్యూ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. మేజర్ గిల్ కాదు, ప్రప్రదంగా అఘోరణ
నిర్వహణ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాడుబడ్డా కట్టడం వైపు నుంచి చూస్తారు. అక్కడ నుంచి చూసారు దాన్నే అందులో ఫ్యూ పాయింట్ పేర్పడడం అనేది జరిగింది. అయితే మేజర్ గిల్లి గారికి వ్యవధి లేని కారణంగా ఏం చేశారంటే అక్కడ కట్టడం మీద ఎక్కకుండా చూసి మాత్రం వెనక్కి రావడం అనేది జరిగింది. అందుకని అజంతా చూసినప్పుడు కూడా మన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ కూడా అంటారు, అజంత అనేది మనల్ని ఏదో స్వప్న జగతిలోకి తీసుకుపోతుంది అని వర్ణించడం కూడా జరిగింది. అయితే ఈ గృహాలు ఎంతో కట్టుకున్న గృహాలు ఎలా ఇప్పటికి కారణం ఏంటంటే అంటే ఇది 1వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు వృద్ధి చెందాయి. అయితే దీంట్లో మనకి కనబడేది 7-8 శతాబ్దాల్లో మాత్రమే బయటపడారు. కారణం ఏంటంటే గతంలో బందిపోడు దొంగలు అంటే ఊర్లంతటినీ కూడా పల్లె పక్కన ఉన్నటువంటి ఊర్లు వాళ్ళు దోచుకుని సాయంత్రం మాట వెళ్ళేసరికి గృహాలలోకి వచ్చి అక్కడ వాళ్ళు వంట చరకలతో వంట చేసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగానే అజంత గృహంలో మొదటి గృహం దగ్గర వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే విగ్రహాల దగ్గర కట్టులతో పొయ్యితో తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే పొగలతో కూడా విగ్రహాలు పెట్టుకుంటే వెళ్ళిపోయి అన్ని కూడా పాడైపోవడం అనేది జరిగింది. అది బందిపోవడం కాదు, శతమించిగా 15వ శతాబ్దం వరకు కూడా ఇక్కడ గృహం ఉందనే విషయం మేజర్ గిల్లు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు. దాంతో ఆ రకంగా ఉన్నది. దాంతో ఇక్కడ మనకు ఉన్నటువంటి వగారు అనేది వేపన దాని యొక్క విస్తరణ చూసి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా దాన్ని గౌరవించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వగోర అనేది వేపకాలతో పాటుగా ఈయన ఏం వెళ్ళిన మేజర్ గిల్లి గారు ఏం చేశారంటే కొన్ని యొక్క చిత్రాలను కూడా వాళ్ళు కాపీ చేసి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే మనకి ఏంటంటే అది అనుకోకుండా 1866 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని మ్యూజియంలో పెట్టడం జరిగింది. క్రిస్టల్ మీద పెట్టి ప్యాలెస్లో పెట్టాడు. అక్కడ ఏం జరిగిందంటే చిన్న అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఎప్పుడైతే మేజర్ గిల్లి గారు తీసుకెళ్ళారో మన చిత్రాలు కొన్ని అక్కడ కాఫీలో పెట్టాడు. ఆ కాఫీలు కాస్త పూర్తిగా మాడిపోవడం అనేది జరిగింది. దాంతో కొంతవరకు కూడా అక్కడ కూడా మనకి పాడైపోవడం జరిగింది. ఇందులో మనకి అజంతాలో ఇంచుమించు 29 చిత్రాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. దాంట్లో 5 చిత్రాలు మాత్రమే గౌతమ బుద్ధుని చైతన్యం చెప్తున్నాయి, మిగతా అన్ని కూడా బుద్ధ గాథలను చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో చాలామంది ఏమంటారంటే ఈ కట్టడాలన్నీ కట్టడంలోనూ కూడా ఈ యొక్క డ్రాయింగ్ వేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోసిన అందరూ కూడా ఎవరైతే మాత్రం బౌద్ధ భిక్షుకులే. బౌద్ధ భిక్షుకులు ఈ రకంగా ఉంది. బౌద్ధ భిక్షుల వల్ల 1వ శతాబ్దం నుంచి కూడా బౌద్ధ భిక్షుకులు ప్రతి శిల్పానికే కూడా గిలాబీ అంటారు. గిలాబీ అంటే సిమెంట్ పూర్తిగా కలిపేసేస్తాం కదా కొట్టి అలా గిలాబీ గీసని ప్రతి స్తంభం మీద కూడా ఒక్కొక్క చిత్రం నిర్మించేవారండి. కొన్ని చోట్ల కనీసం ఆకునో పువ్వునో కూడా చిత్రించారని అలా చుట్టూ చూస్తే అజంత చిత్రాలు చాలా అందంగా మనకి కనబడుతున్నాయి. 7వ చిత్రాలు అయితే దీంట్లో మాత్రం ఇప్పటికీ 1, 2, 10, 16, 17లో మాత్రమే మనకి చిత్రాలు కనబడుతున్నాయి. మిగిలిన అన్నింటిలోనూ కూడా చిత్రాలన్నీ కూడా పాడేది. దాని కారణం ఏంటంటే మనం 19వ వచ్చేందుకు అంటే 20వ శతాబ్దం ఎంటర్ అయ్యేందుకు కూడా దాని యొక్క పరిస్థితులు గమనించలేకపోవడము దాన్ని నిర్లక్ష్యం చేయడం కారణంగానే మన అజంత గొప్పతనం అంతా కూడా చాలా వరకు నాశనం అయిపోయి చెప్తున్నారు. అయితే బౌద్ధ భిక్షులు ఏమంటున్నారంటే ఇదంతా కూడా గౌతమ బుద్ధుడనే వాడే 1వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు ఉచ్చరితగా ఉన్నదని, దీంట్లో గౌతమ బుద్ధుడు కాలం ముందు కూడా ఆయన జన్మలెత్తాడని, దాంట్లో కూడా ఆయన గజేంద్ర మోక్షం కాను ఇలాగే అవతారాలు ఎత్తాడని, అందుకని మొత్తం పేరు అంతా కూడా ఏంటంటే బౌద్ధ భిక్షుకి వెళ్తుందని చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన అజంత చిత్రాలను మనం చూసినప్పుడు ఏం కనబడుతుందంటే గతంలో మన రాజులు రాణులు పరిపాలన విభాగం మన సైనిక బలము ఏ రకంగా ఉందో దీర్ఘంగా చెప్పవచ్చు. ఈ చిత్రాలను చూసినట్లయితే మాత్రం ఎక్కువగానే అజంత చిత్రాలు మాత్రం స్త్రీ సౌందర్యాన్ని మాత్రం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా స్త్రీలు రాణిగాను నాట్యగతిగాను గాయనిగాను ఉండేవారు. అంతే ఆ చిత్రాల్లో మనకు ఎక్కువ కనిపించేది ప్రేమ ద్వేషం కనిపించేది, నిరాశ దిశలు కనిపించేవి, అలాగా శిక్షణం తగ్గట్టుగా ఇవే కూడా చిత్రాలు గీయడం కూడా జరిగింది. ఇందులో మాత్రం మనకి ఇప్పుడున్న వాటిలో మాత్రం 1, 2, 10, 16, 17 చిత్రాలు మాత్రం కనిపిస్తున్నాయి. నీరుదన్నీ కూడా కనబడతా చూసిన వెంటనే మనకు కనపడేది భారతీయ చరిత్ర ఏమిటి, భారతీయ చిత్రకళ ఎంత గొప్పగా ఉంది, భారతీయ రాజు అందరూ ఏ విధంగా ఉన్నారనిపిస్తుంది. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ గృహలు పెట్టుకుంటే కూడా శివాజీ లాంటి మహనీయులు కూడా ఈ యొక్క పరిసర
ప్రాంతంలో దండయాత్ర చేసినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో భారతదేశంలో ముఖ్యమైన పాత్ర అజంతా గృహాలు ఇప్పటికీ కూడా ఏమంటే మనకి ఎక్కువగా ఏమంటే అజ్ఞానం ఉండిపోవడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో మనం కాపాడలేకపోయాము. దానికి కారణం ఏంటంటే అది తొలగి బాహ్య ప్రపంచానికి తొందరగా లేటుగా రావడం వల్ల అవి అన్యాయం ఉన్న చిత్రాలు కూడా చూసినట్లయితే ఇప్పుడే చేసినట్లుగా ప్రపంచాన్ని మనకు అబ్బులు పరుస్తున్నట్టు ఉన్న గృహాలు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు కూడా పరిరక్షిస్తుంటే మంచిది. అది మనకి ఏంటంటే హిస్టారికల్గా మన దేశ చరిత్ర, మన సంగీతం, మన యొక్క శిల్పకళ అభివృద్ధి ప్రపంచాన్ని తెలియజేస్తాయి కాబట్టి వాటిని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి అందుకనే పిల్లలలో కూడా అలాంటి హిస్టారికల్కి మూమెంట్స్ని కూడా మనం పరిరక్షించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. అందుకని ఇక్కడ దీని ఇదంతా ఒగోరడం అనేది ఎక్కడ పుట్టింది, అజంతా గృహాలు కనుగొన్నది ఎవరు, రెండు ఒగోరడం అనేది ఎక్కడ పుట్టింది, అజంతా గృహాలని కనుగొన్నది ఎవరు అంటూ. అంటే ఇక్కడ ఏంటంటే మీకు చిన్న డౌట్ రావచ్చు, అజంతా గృహ కనుగొన్నది ఒక సాహసేతను పేరు పెట్టారు కానీ కానీ పర్టికులర్ చూసిన మాత్రం ఏంటంటే 1819లో మాత్రమే మేజర్ గిలియా దగ్గర నుంచి మనకి అదంతా కూడా రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.